ఓ పెద్ద హీరో నుంచి సినిమా వస్తుందంటే చాలు సంగీతం కోసం తమన్ వైపు చూసే పరిస్థితి నెలకొంది టాలీవుడ్లో. కేవలం తెలుగు సినిమాలకే కాదు, తమిళ చిత్రాలకు కూడా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు ఇప్పుడు. ఇదివరకు చాలా చిత్రాలకి ఫస్ట్ ఆప్షన్ గా దేవిశ్రీ ప్రసాద్ ని అనుకునేవారు. కానీ అలవైకుంఠపురంలో సినిమా నుంచి తమన్ కెరీర్ ఊపందుకుంది. పాటలు అంతంత మాత్రంగానే ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ ఏమాత్రం నిరుత్సాహపరచట్లేదు. అందుకే చాలా మంది నిర్మాతలు కానీ దర్శకులు కానీ తమన్ వైపే మొగ్గు చూపుతున్నారు. మొదటి ఆప్షన్ తమన్ బిజీ అయితే అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ వైపు చూద్దామనే ఫీలింగ్ కు వచ్చేశారు పెద్ద హీరోలు. ఈ క్రమంలో మరో క్రేజీ ఆఫర్ ని అందుకున్నాడు తమన్. చిరంజీవి లూసిఫర్ రీమేక్ కు మ్యూజిక్ అందించే అవకాశం తమన్ ని వరించింది. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ ను చిరంజీవి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ రీమేక్ కు సంబంధించి ఆల్రెడీ కాస్టింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. నయనతార, సత్యదేవ్ లాంటి వాళ్లను తీసుకున్నారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను సెలెక్ట్ చేశారు. లూసిఫర్ కు సంగీతం అందించే అవకాశం తనకు వచ్చిన విషయాన్ని తమన్ స్వయంగా బయటపెట్టాడు. ప్రస్తుతం తమన్ చేతిలో ఉన్నవన్నీ పెద్ద సినిమాలే. పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న అయ్యప్పనుం కోశియం రీమేక్ కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాట, ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలు కూడా తమన్ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్ సినిమాకి ఫస్ట్ టైం సంగీతం సమకూర్చే అవకాశం తమన్కు దక్కింది. చిరంజీవి చాలా సినిమాలకి మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఇప్పుడు మణిశర్మ శిష్యుడికే ఆ అవకాశం వరించింది. దీంతో తమన్ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. చిరంజీవి సినిమాకి సంగీతం అందించడం అనేది ఏ కంపోజర్కైనా ఓ కళ అంటున్నాడు.